నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శివరామ ప్రసాద్ గారు. నమస్కారం అండి. శివరామ ప్రసాద్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రేపు జనవరి నుంచి యాత్రాకాలం స్టార్ట్ కాబోతుంది. అటు నారా లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు యాత్రలతోటి ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక పోలికి వస్తోంది, పవన్ కళ్యాణ్తో నారా లోకేష్ సరితూగలడా, ఆ స్థాయి ఉందా, ఇద్దరిని ఎందుకు తీసుకొస్తున్నారు, ఇద్దరిని ఎందుకు ఒకే ఘాటన కడుతున్నారు, ఇద్దరి స్థాయి వేరు కదా అనేటటువంటి ఒక కామెంట్ అయితే బలంగా అనిపిస్తుంది. సో తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటరీ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా మీరేం చెప్తారు, మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ అధినేత జనసేనకి, ఈయన మా లోకేష్ గారు మా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, మా పార్టీకి భవిష్యత్ నాయకుడు. సరే, పాదయాత్ర ఇప్పుడు ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేయట్లా, ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు. అదే లోకేష్ గారు జనవరి 27 నుంచి పాదయాత్ర మొదలెడుతున్నారు. ఇప్పటికే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఈ బాదుడే బాదుడు కార్యక్రమం కింద కానీ, లేకపోతే ఇప్పుడు ఈ మధ్యన ఇదేం కర్మరా ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ కన్నదాని కింద కానీ మొత్తం రాష్ట్రాన్ని చుట్టబెడతాం జరుగుతుంది. దానికి సంబంధించి ఏ విధంగా ప్రజలు భ్రమరథం పడుతున్నారో మీ అందరికీ తెలుసు, విజువల్స్ కానీ కానీ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ పోలిక అనేది అనవసరం. ఇక్కడ మేమని చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తారు, లోకేష్ గారు పర్యటిస్తారు. లోకేష్ గారి పర్యటన పరమార్థం ఏంటంటే, ఆయన కుప్పం దగ్గర మొదలెట్టి మొత్తం ఉత్తరాంధ్ర వరకు ఆ పర్యటనలో ప్రజల యొక్క బాధలేంటి తెలుసుకోవాలి, ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి, ఆ ప్రాంత సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో చెప్తారు. అట్లాగే ఏమి చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి ఏం ప్రణాళికలు రచించాలి. ఎందుకంటే మీరు చూసారు, ఆయన మంత్రిగా 26,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయగలిగారు. అట్లాగే ఐటీ సెక్టార్ తీసుకుంటే ఐటీలో చాలా అభివృద్ధి సాధించాం, చాలా మంచి మంచి కంపెనీలు వచ్చినాయి, అభివృద్ధి సాధించాం, బ్రహ్మాండంగా చేసాం మొత్తం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం అభివృద్ధి అంతా తిరోగమనం, ఆయన రివర్స్ ఏది పరిపాలన కాబట్టి ఐటీ కూడా రివర్స్ అయింది అనుకోండి, అది వేరే సంగతి. ఈ విధంగా ఆయన ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకుంటాం, ఏమి వాళ్ళకి ఏమి అన్యాయం జరుగుతుందో తెలుసుకుంటాం, వాళ్ళకి మెరుగైన పరిపాలన అందించడానికి లేకపోతే మెరుగైన సంక్షేమం అందించడానికి ఏమేమి కార్యక్రమాలు చేపడితే మంచిది అనేది నాయకుల ద్వారానే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి డైరెక్ట్గా తెలుసుకుంటానికి, వాళ్ళతో మమేకం అవ్వటానికి, వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకుంటానికి దీనికోసం పర్యటిస్తున్నారు తప్ప, కేవలం మీరేదో అనుకున్నట్టుగా ఎవరికి పోటీయో కాదు, లేకపోతే ఒక రాజ్యాధికారం కోసమే కాదు, అసలు ప్రజలతో ప్రజానాయకుడు అనేవాళ్ళు ప్రజలతో మమేకం అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ బాధ్యతను ఆయన తీసుకుని, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు పాదయాత్ర, ఇప్పుడు లోకేష్ గారు చేస్తున్నారు. దానికి దీనికి పోలిక అనేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దానికి దీనికి పోలిక అనేది అక్కర్లేదు. ఇద్దరే బాగుండొచ్చు, లోకేష్ గారిది ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు. లోకేష్ గారికి సంబంధించి ఈయన పాదయాత్ర పూర్తయ్యే టైంకి ఖచ్చితంగా ఒక రూట్ మ్యాపు, అసలు మనం పరిపాలన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రజలకి అన్యాయం జరుగుతుంది, ఎక్కడెక్కడ సరి చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కడెక్కడ ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ పార్టీ పరంగా పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది, పార్టీలో ఎక్కడన్నా కొద్దిగా వీక్ లింక్స్ ఉన్నాయా, ఇవి కూడా పరిశీలనలోకి వస్తాయి కాబట్టి ఇటు పార్టీని అటు రాబోయే ప్రభుత్వాన్ని కూడా బలోపేతం చేసే విధంగా ఆయన పర్యటన ఉంటుందనేది మాత్రం ఖచ్చితంగా. జనం ఎంతమంది వస్తున్నారు, ఏ రకంగా క్రేజ్ ఉంది, మీడియాలో ఏ విధంగా ప్రచారం ఉంది, ప్రతి ఒక్కటి రేపు మీరు వద్దనుకున్నా ఏం చేసినా సరే పోలిక అనేది సహజం కదా. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒకవేళ పర్యటన చేస్తుంటే ఇది వేరు, కానీ పవన్ కళ్యాణ్ ప్లస్ లోకేష్ అనేసరికి, లోకేష్ ఆ స్థాయికి వస్తాడా, ఆ స్థాయికి తోగలడా, ఆ స్థాయి జనాదరణ ఉంటుందా అనేది ఖచ్చితంగా ఒక పోలిక అయితే వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే ఆ పోలిక రాకపోవచ్చు,
కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ అనగానే ఖచ్చితంగా ఆ పోలిక ఎక్కడో చోట తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటారు కదా, మరి దాన్ని ఎలా ఎదుర్కోగలరు మీరు? అదేనండి, బస్ యాత్ర ప్రతి ఊరికి వెళ్ళదు నాకు తెలిసి, కొంతవరకు కొంత లిమిటేషన్స్ ఉంటాయి. పాదయాత్ర ఏంటంటే ప్రతి గ్రామాన్ని ప్రతి మారుమూల ప్రాంతాన్ని కూడా టచ్ చేసే విధంగా ఉంటుంది. సరే, నాకైతే పోల్చుకున్నా అభ్యంతరం లేదు, ఎందుకంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది మాకు. లోకేష్ గారి పాదయాత్ర ఏ విధంగా ఉంటుంది అంటే, ఖచ్చితంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఎంత బ్రహ్మాండంగా ఉందో అదే విధంగా ఉంటుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇక్కడ పోలిక కూడా అనవసరం, ఒకవేళ ఎవరైనా పోల్చుకుంటే మాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ మాకుంది ప్రజలు. ఇవాళ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, ఒక్కడ చెప్పండి నాకు క్లియర్గా, ఇప్పుడు చంద్రబాబు సభలకి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా సరే అశేషంగా జనం వస్తున్నారు, వాస్తవం మనం కళ్ళకు కట్టినట్టుగా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అది ఏ ప్రాంతమైనా ఏ నగరమైనా సరే ఖచ్చితంగా జనం అనే తండోపతండాలకు వస్తున్నారు. రేపు లోకేష్కి ఇదే స్థాయిలో వస్తారన్న కాన్ఫిడెన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నారంటే ఆయన ఒక నాయకుడు, ఆయన గతంలో చక్కటి పరిపాలన అందించాడు, ఇవాళ ఒక్క ఛాన్స్ని నమ్మి ఆయన చెప్పిన అబద్ధాలని అసత్యాలని అర్ధసత్యాలని నమ్మి ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలకు అర్థమైంది. ఒక ఛాన్స్ అని చెప్పి అడిగినందుకు నమ్మి మోసపోయామనే బాధ ఆక్రోశం ప్రజల్లో ఉంది కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన, గతంలో చేసిన మంచితో పాటు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత, ఆయన మీద ఉన్న వ్యతిరేక భావం కూడా కలిపి అంత బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మనాథం పడుతున్నారు. రేపు అదే విధమైన స్పందన ఖచ్చితంగా లోకేష్ గారికి కూడా వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఇక్కడ పాదయాత్ర బస్సు యాత్ర సరే ఇవి పోలికల గురించి మీరు ఇప్పుడే పోల్చాల్సిన అవసరం లేదు, పోల్చుకునే అభ్యంతరం లేదన్నా సరే, ఓకే ఆ అంశాన్ని కాస్త పక్కన పెడితే అసలు యాత్రలు జరుగుతాయా, జరగనిస్తారా అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు అదే, ఇప్పుడు ఏంటంటే కొత్తగా కోవిడ్ నార్మ్స్ అని పెట్టచ్చు. ఇప్పుడు నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదో అలర్ట్ చేసింది ఏంటంటే మాస్కులు పెట్టుకోండి ఇదని, మన వాళ్ళకి ఏదొచ్చినా కానీ ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అవకాశం వచ్చినా వదులుకోడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్కి వెళ్తే ఆయనకి 51 నోటీస్ ఇచ్చి వెనక్కి తిప్పి పంపించారు. మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు వెళ్తే వెనక్కి తిప్పి పంపించారు. లోకేష్ గారు పర్యటనకు వెళ్తే ఆయన వెళ్ళటానికి వీల్లేదని ఆపేసి మొత్తం అంతా తిప్పి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి పంపించారు. అంటే ప్రజల దగ్గరికి ప్రతిపక్ష నాయకులు వెళ్ళటానికి వీల్లేదనేదే, వెళ్ళే విధంగా ఉండకూడదనేదే ఈ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఉన్న నాయకుల విధానం అది. ఇప్పుడు ఇక్కడ అవకాశం దొరికిందనుకోండి, ఈ కోవిడ్ నార్మ్స్ అనో ఇదనో ఈ దీన్ని బట్టి దానికి ఇది ఎక్కువ మంది రాకూడదు, ఈ వ్యాప్తి చెందుతుంది అని చెప్పి మీరు గతంలో కూడా చూశారు, ఇంతకుముందు కూడా ఈ కరోనా వైరస్ ఉన్న టైంలో ప్రతిపక్ష నాయకులను తిరగనివ్వలేదు, ఎవరిని సహాయం చేయని ఇలా మమ్మల్ని, మేము చేసినప్పుడు కూడా మా మీద కేసులు పెట్టారు, కానీ వాళ్ళు మాత్రం మీటింగులు పెట్టేసుకుని వేలాది మందిని పోగేసుకుని అందరినీ ఒక చోట చేసి చేశారు. అక్కడ పాదయాత్ర రెండేళ్లైన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టారు, దానికి అభ్యంతరం ఉండదు. బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కరోనా టైంలో పీక్ టైంలోనే దీన్ని సమర్థవంతంగా అప్పుడే ఎదుర్కొన్నేసాం అని చెప్పేసి ఆయన థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పెద్ద యాత్ర. మరి అంటే ఈ విధంగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం మాత్రం ఈ విధంగానే ఉంటుంది. కాకపోతే ఇటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేపడితే, కాకపోతే ఇవాళ దాని మీద కూడా వచ్చింది ఏం పెద్ద డేంజరస్ కాదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే తప్ప పెద్ద డేంజరస్ కాదనేది కూడా ఇవాళ ఐఎంఏ వాళ్ళు ఇవ్వటం జరిగింది. కానీ పెట్టే ఛాన్స్ ఉంది కరోనా నామ్స్ పేరుతోటి నిర్వీర్యం చేసే అవకాశం అయితే ఉంది, నిర్వీర్యం చేయటానికి చూస్తారు. అయితే ఎట్ ది సేమ్ టైం అవసరమైతే అదే తక్కువ స్థాయిలోనే చేస్తాం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ సరే మీరు కరోనా అనే అంశం తీసుకొచ్చారు, అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే శాంతి భద్రతల సమస్య వస్తుంది కాబట్టి పాదయాత్రకు అనుమతి ఇవ్వద్దని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లోకి వెడితే, రాయలసీమ కానీ మిగతా ప్రాంతాల్లోకి వెడితే అక్కడ ప్రజలు తిరగబడి దాడులు చేస్తారు, రాళ్ళు రువుతారని చెప్పేసి సాక్షాత్తు డీజీపీ గారే
హైకోర్టుకి నివేదించినటువంటి పరిస్థితి మనం చూసాం. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రతిపక్షాల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళు అక్కడికి వెళితే పాదయాత్రల పేరుతో యాత్రల పేరుతో వెళితే ప్రజలు తిరగబడతారు, దాడులు చేస్తారు, కాబట్టి తను అనుమతి ఇవ్వద్దు, అనుమతినిస్తానికి వీళ్ళదని చెప్పేసి రేపు కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తే ఇదే కొర్రీసు పెడితే హైకోర్టు తీసేసింది, కొట్టేసింది కదా పాదయాత్రకు అనుమతి. అమరావతి రైతులు ఇప్పుడు ఇప్పటికీ స్టిల్ పాదయాత్ర చేయలేకపోతున్నారు, అది కూడా చూస్తూనే ఉన్నారు కదా. పాదయాత్ర చేయలేకపోతున్నారంటే అక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు అసలు ఎంటర్ అవ్వడానికి వీల్లేదన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ గోదావరిలో మేము ఇక్కడికి రానివ్వము అని చెప్పి వైసీపీ నాయకులు అన్నారు. అక్కడ కరెక్ట్గా ఈస్ట్ గోదావరిలోనే అయిపోయింది. అంటే అక్కడికి ఏంటంటే గొడవలు మొదలెట్టారు అక్కడ నుంచి. వాళ్ళకి వాళ్ళకి ఏదో వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది. కాకపోతే అమరావతి రైతుల పాదయాత్ర కూడా వాయిదా వేసుకున్నారు కానీ పూర్తిగా ఇచ్చేయాల. ఇదే స్ట్రాటజీ పార్టీల మీద చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ మీద అసమ్మతి ఉంది కాబట్టి మేము అనుమతించమనంటే నువ్వు చేసేది ఏంటయ్యా అని అంటారు కోర్టు. నువ్వు అసమ్మతి ఉందో లేదో నువ్వెట్లా డిసైడ్ చేస్తావు అంటారు. అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే పోలీస్ వ్యవస్థ కూడా కొన్ని కొన్ని చోట్ల ఏం మాడుతుందంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు నందిగాం కాదు అంతకుముందు జరిగినప్పుడు వాళ్ళల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, దాని మీద ఆ విధంగా ప్రవర్తించారన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అపోజిషన్ లీడర్స్ మీద అయితే ఉంటుంది. అయితే ఈ ముఖ్యమంత్రి గారి మీద కానీ లేకపోతే ప్రభుత్వం మీద కానీ మామూలు చిన్న మాట ఏదన్నా చిన్న విషయం సోషల్ మీడియాలో వస్తే కూడా రాజద్రోహ నేరం 66A. అది ఈ మధ్య సుప్రీంకోర్టు అది కుదరదన్నది కాబట్టి అందరం బతికిపోయాం, లేకపోతే మొత్తం అందరి మీద రాజద్రోహమే. తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరూ రాజద్రోహులే. ఇది పరిస్థితి వచ్చేది. ఆ సుప్రీంకోర్టు రక్షించింది ఆ పరిస్థితి రాకుండా. సో మొత్తానికి మరి మీరే చెప్తున్నారు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటారు, ఉక్కుపాదం మోపుతారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి అంటున్నా. మరి దాన్ని ఎదుర్కొనడానికి మీ పార్టీ తరఫున కౌంటర్ స్ట్రాటజీ ఉందా? ఒక యుద్ధ ప్రణాళిక టైప్లో ఏదన్నా మీరు వ్యూహం సిద్ధం చేసుకున్నారా? అవసరం ఏంటిది ఇప్పుడు పాదయాత్ర సాగనే? అదే నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేయకుండా ప్రయత్నం చేశారు కదా, కడప జిల్లా వెళ్ళాడు కదా ఆయన. కడప జిల్లాలో ఎంతమంది వచ్చారు? 8 లక్షల పైన అని చెప్పి వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళే అన్నారు 8 లక్షల పైన మంది వచ్చారని. మరి అక్కడే ప్రజలు చంద్రబాబు గారిని ఆదరించినప్పుడు, ప్రజలు మన పక్కన ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఇది ఏం చేస్తుంది? పోలీసు కూడా ఒకటండి. పోలీసు వ్యవస్థలో కూడా కింద స్థాయి పోలీసులు కానిస్టేబుల్స్ ఇవాళ మారిపోయారు, వాళ్ళల్లో తేడా కనపడుతుంది క్లియర్గా. ఆ పై స్థాయిలో కొద్దిమంది ఉంటారు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ని తప్పనిసరిగా కొంతమంది ఫాలో అవుతున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ మాకు కూడా స్పష్టంగా వాళ్ళల్లో 2019 మొదట్లోనూ ఇప్పటికీ వాళ్ళ ప్రవర్తనలో తేడా మాకు స్పష్టంగా కనపడుతుంది. పోలీసులు కూడా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గుర్తించారు. ఎందుకంటే వాళ్ళకి సెలవులు ఇస్తాన్నారు, ఆర్జిత సెలవులు అన్నారు, లేకపోతే వీక్లీ ఆఫ్ అన్నారు, ఇంకేయో చెప్పారు. ఒక్కడు కూడా అమలు కాల ఒక్కటంటే ఒక్కడు కూడా అమలు కాల. వాళ్ళకు కూడా అర్థమైంది మోసపోయాం మనం, ఇది చాలా ఘోరం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది. పోలీసు వాళ్ళు కూడా మనుషులే కదా, ఓటర్సే కదా వాళ్ళు కూడా. వాళ్ళకి అర్థమైంది, అర్థమవబట్టే ఇవాళ వీళ్ళు అనుకున్న స్థాయిలో ఎవరో ఒక సిఐడి చీఫ్ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు పర్టికులర్గా కల్పించుకుని చేస్తే తప్ప ఈ దాడులు ఇదివరకు జరిగినట్టుగా పోలీసు ఇది మాత్రం తగ్గిందనే చెప్పుకోవాలి ప్రస్తుతం. అయితే మీరు తగ్గిందంటున్నారు, మరి మాచర్లో చూస్తే దగ్గరున్న అంత ఘోరానికి పోలీసులే కారణం అని చెప్పేసి అదే నేను చెప్తున్నా. ఉన్నత స్థాయిలో ఉన్న పోలీసులు కొంతమంది దగ్గర ఉండి చేస్తే తప్ప, ఇప్పుడు అక్కడ జరిగింది అదే కదా. ఉన్న ఆ కానిస్టేబుల్స్ నేను అనేది ఆ రెండు మధ్యలో మనం డిఫరెన్స్ ఉంటుంది. ఉన్నత స్థాయి అధికారులు, కింద స్థాయి వాళ్ళు మార్పు స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు చాలా స్పష్టంగా కనపడుతుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. కాబట్టి రేపు ఈ ఎలక్షన్ అప్పుడు కానీ లేకపోతే ఈ పాదయాత్రలు అప్పుడు కానీ ఆ సానుకూలత అయితే మాత్రం ఉంటుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే రెండోది వీళ్ళ సానుకూలత ఉన్నా ఉన్నపోయినా ప్రజలు
ప్రజలు ఎప్పుడైతే సానుకూలంగా ఉన్నారో, వీళ్ళు ఎప్పుడైతే ప్రజలు స్పందిస్తున్నారో, ఎప్పుడైతే ప్రజలు ఎదురు తిరుగుతారో, ఆ రోజున ప్రభుత్వం ఏం చేయలేదు. సో మొత్తానికి ఎన్ని పోలికలు పెట్టుకున్నా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే లోకేష్ పాదయాత్ర అయితే సక్సెస్ఫుల్గా చేస్తారు, డెఫినెట్గా ప్రజల ఆదరణ కనిపిస్తుంది అయితే అంటారు. లోకేష్ పాదయాత్ర, ఆయన పాదయాత్ర ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఒక ఈ రాష్ట్ర పరిపాలనకి, రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి కొత్త దిశానిర్దేశం ఆయన చేయటానికి సరిపడా మెటీరియల్ ఆయన దాంట్లో ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి వస్తుంది ఈ పార్టీకి.